సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి గుంటూరు కారం అనే మాస్ మసాలా టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్ ఇప్పటి వరకు వీరిద్దరి కలియుగలో వచ్చిన అతడు కానీ కలేజా కానీ కమర్షియల్ సక్సెస్ కాలేదనేది వాస్తవం కానీ ఈ రెండు సినిమాలు ఎప్పుడు టీవీలో ప్రసారమైనా ఛానల్ మార్చకుండా చూస్తారు ప్రేక్షకులు ఈ రెండు సినిమాల టైటిల్స్ సాఫ్ట్ లుక్ లో ఉంటాయి అలాగే ఈ మూవీస్ లో మహేష్ లుక్ వైజ్ గా కూడా చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు అయితే ముచ్చటగా తీస్తున్న మూడో సినిమాలో త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని హై వోల్టేజ్ మాసివ్ లుక్ లో చూపించబోతున్నాడా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు దీనికి కారణము లేకపోలేదు ఇటీవల రివీల్ చేసిన టైటిల్ గుంటూరు కారం మాస్క్ దగ్గరగా ఉండడమే అంతే కాకుండా ఈ సినిమా పేరుతో త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేశాడని ఓ వార్త షికార్లు చేస్తోంది అదేంటో మీరే చూసేయండి నిజానికి మహేష్ బాబు నటించిన గత సినిమాలైన శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవరు సర్కార్ వారి పాట ఇవన్నీ సాఫ్ట్ టైటిల్సే అందుకే గుంటూరు కారం టైటిల్ ప్రకటించగానే ఫ్యాన్స్ ఓ డిఫరెంట్ మూవీ చూడబోతున్నామని ఫిక్స్ అయిపోయారు ఇక త్రివిక్రమ్ కూడా తనకు అచ్చొచ్చిన ఆ సెంటిమెంట్ టైటిల్స్ నుంచి బయటకొచ్చి ఈ టైటిల్ పెట్టాడు అతడు అత్తారింటికి దారేది ఆ అజ్ఞాతవాసి అరవింద సమేత అలా వైకుంఠపురంలో ఇలా అన్ని ఆతోనే మొదలైన టైటిల్సే త్రివిక్రమ్ నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత వస్తున్న మూవీగా గుంటూరు కారం చిత్రాన్ని చెప్పుకోవచ్చు తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ ద్వారా మహేష్ బాబు వింటేజ్ లుక్ ని చూసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన గత మహేష్ సినిమాల నుంచి ఈ తరహా సాలిడ్ స్వాక్స్ ని విట్నెస్ చేసిన వాళ్లు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గుంటూరు కారంతో అయితే మళ్లీ అలాంటి మహేష్ ని చూస్తున్నామని అంటున్నారు ఇక మెయిన్ గా ఈ వీడియోలో మహేష్ బాబు బీడీ కాల్ ఇస్తూ అలా నడుస్తూ వచ్చే షాట్ హైలైట్ గా చెప్తున్నారు అభిమానులు దీంతో మహేష్ బాబు మళ్ళీ తన స్ట్రాంగ్ జోన్ లోకి వచ్చినట్లుగా ఉన్నారని సినిమా మొత్తం ఇలాగే ఉంటే నెక్స్ట్ లెవెల్ అని రికార్డులు బ్రేక్ అవడం ఖాయమని అంటున్నారు పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన సర్కార్ వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు చేస్తున్న మూవీ గుంటూరు కారంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇది కాకుండా మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకో నెలైనా పట్టొచ్చు రచయిత విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు ఇక గుంటూరు కారం చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే శ్రీలీల నటిస్తూ ఉండగా తమన్ సంగీతం అందిస్తున్నారు